ఎఫెసీ 2:13 చదవమ్మా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవునితో సంబంధము విడిపోయింది. ఎప్పుడు? పాపము చేయడము ద్వారా, శాపము రావడము ద్వారా తండ్రితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవడము జరిగింది. తండ్రికి నీకు సంబంధము లేదు. అయితే క్రీస్తు యేసు మరణము, ఆయన రక్తము ద్వారా వెల చెల్లించడము ద్వారా తిరిగి నీ తండ్రితో నీకు సంబంధమును తిరిగి తీసుకొని వచ్చాడు క్రీస్తు ఈ మరణము ద్వారా. హల్లెలూయా. అంటే నువ్వు కోల్పోయావు సంబంధము దేవునితో, ఆ రిలేషన్ లేదు ఇప్పుడు నీకు. నువ్వు ప్రార్థించావు, జవాబు లేదు. నువ్వు గొప్ప కార్యాలు ఎన్నో చేసావు కానీ మార్పు లేదు. కానీ దేవుడు నీ పక్షమున ఉండాలి అంటే క్రీస్తు మరణము నీవు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావో దాని ద్వారా వచ్చు మేలు, దాని ద్వారా వచ్చు దీవెన ఏంటి అంటే మొట్టమొదట నువ్వు ఆ తండ్రితో తిరిగి సంబంధాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయ. ఇంతకాలం నువ్వు ఏడ్చావు, ఎంతకాలం నువ్వు మొరపెట్టావు, ఎంతకాలం నువ్వు పరుగులెత్తావు, కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న చోటే అయ్యా తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో నీకు జవాబిచ్చుని దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయ, హల్లెలూయ. కానీ మనం ఇంకా కూడా ఏమై ఉన్నామో, ఇంకనూ మనం పాపులమే కదా. నేను పాపిని, పాపం చేస్తున్నా, ఇంకా చేస్తా కదా. నేను పాపినే కదా, ఇంకా చేస్తే ఏమవుతుంది, ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, సమర్థించుకుంటూ ఉంటాం మన జీవితాన్ని. మనం చేసిన తప్పును మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఎవరైనా దైవజనుడు ఎప్పుడైనా నీ తప్పును ఎత్తి మాట్లాడితే నువ్వేం చేస్తావు? మానేస్తావు సంఘానికి. అదే దేవుడు నిన్ను అడిగితే, అదే దేవుడు నిన్ను ప్రశ్నిస్తే, అయ్యా నువ్వు ఇంకా ఈ పాపంలో జీవిస్తున్నావు కదా, ఇంకా ఈ యొక్క భయంకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కదా, మరి దేవునికి నువ్వు ఎంత స్థానం ఇచ్చినట్టు నీ జీవితంలో? 100% ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు ఎంత ఇచ్చావు దేవునికి నీ జీవితంలో స్థానము? ఒక 20% ఇచ్చావు, ఇంకా మరి 80% ఏంటి? 80% ఇంకా ఏముంది నీ జీవితంలో? 80% 10% వ్యసనాలు ఉంటాయి, ఇంకొక 10% అనేక రకాల అలవాట్లు, నిర్లక్ష్యము, శోధన రాగానే శోధనలో పడిపోవడము, మరి భయంకరమైన జీవితము. మరి దేవునికి ఎంత స్థానం ఇచ్చావు జీవితంలో అంటే కొంచెమే స్థానం ఇచ్చావు. ఎక్కడా? ఆదివారము రోజు కొంచెం స్థానం దేవునికి ఇచ్చావు. మరి యేసుక్రీస్తుని ఏమిచ్చాడు అంటే తన శరీరమును, తన జీవితాన్ని, తన రక్తమును, శరీరంలో రక్తం అంతా వెళ్ళి చివరకు ఆ నీరు కూడా బయటికి వచ్చేసి సమస్తము ధారపోసాడు నీ కొరకు, సమస్తము అర్పించాడు నీ కొరకు, ప్రేమనిచ్చాడు, శాంతిని బోధించాడు, సమాధానాన్ని నీకు ఇచ్చాడు, తన శిష్యులను నీ కొరకు పంపించాడు. సమస్తము నీకు ఇచ్చేసి ఆయన శిల్వ పైన చూడండి, ఆయన వస్త్రాలు కూడా తీసివేసి చీట్లు వేసి ఆయనను చిత్రహింసలకు గురి చేశారు. ముఖం పైన గుద్ది, ఆయన పైన ఉమ్మి వేసి, ముళ్ళ కిరీటమును తలపైన పెట్టి, మేకులతో ఆ చేతులను కొట్టి, కాళ్ళతో ఆయనను తన్ని గుద్ది సిలువ వేసి ఆయనను బహుక్రూరముగా హింసించారు. మరి ఇంత జీవితాన్ని నీ కొరకు ఆయన ఇస్తే నువ్వు తిరిగి నువ్వు ఏమిచ్చావు? అమ్మా వింటున్నారు అందరూ, తిరిగి నువ్వు ఏమిచ్చావు దేవునికి? ఏమిచ్చావు అంటే ప్రతి వారం నేను కానుక ఇస్తున్నాను కదా, నీ కానుక చూడడు దేవుడు, కానుక చూడడు దేవుడు, నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడిని హృదయాన్ని చూస్తాడు, దేవుడిని మనస్సును చూస్తాడు, నీలో మార్పును చూస్తాడు, నీలో పశ్చాత్తాపమును చూస్తాడు, నీలో ఇదిగో తిరిగి క్రీస్తేసు ద్వారా ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. క్రీస్తే వద్దు అంటే ఆ తండ్రి నీ జీవితంలోనికి రాడు. హల్లెలూయా.
మన జీవితం ఎప్పుడైతే మారుతుందో అప్పుడే క్రీస్తు మరణానికి కలిగినటువంటి ఉద్దేశములు మనం అర్థము చేసుకుంటాం. ఎందుకు మరణించాడు? ఆయన మరణం ద్వారా నాకు ఏమొచ్చింది? ఆయన మరణం ద్వారా తిరిగి నేను తండ్రిని నేను పొందుకున్నాను. తండ్రితో తిరిగి సహవాసాన్ని, ఆ సంబంధాన్ని తిరిగి నేను పొందుకున్నాను. ఎప్పుడో నా పితరులు కోల్పోయారు, కానీ ఇప్పుడు నా ద్వారా, నేను పశ్చాత్తపడడం ద్వారా, నేను మొరపెట్టడం ద్వారా, నేను ప్రార్థించడం ద్వారా నన్ను నా దేవుడు క్షమించి నన్ను అంగీకరించి తిరిగి నాకు ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.